భారతీయ జనతా పార్టీ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం డాక్టర్ వికాసరావు గారిని ఫైనల్ చేయడం జరిగింది. ఇప్పుడే 5 నిమిషాల క్రితం రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు బిఫామ్ కూడా సమర్పించడం జరిగింది. నిజంగా కూడా కల్లోలిత ప్రాంతం, ఈ ప్రాంతంలో ఏ రకమైన నక్సలైట్స్ దాడులు ఉండేనో, ఒక 20 సంవత్సరాల కిందికి వెళ్ళినట్టయితే ఏ రకమైన ప్రతిఘటన నక్సల్ బరిలకు నక్సలైట్లకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రకంగా ప్రతిఘటించి దాదాపు ఒక 15 మంది అమరులైన మరి సిద్ధాంత స్వారూప్యంతో అది వద్దని గత 4 రోజుల నుంచి కూడా సామాన్య కార్యకర్తలు నాయకులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చరిత్రలో కూడా ఏమిటి లేదు కావచ్చు. దాదాపు 3 రోజులు నిద్ర చేసిన ఆ దాఖలా లెక్కలేవు. ఖచ్చితంగా విశ్వాసం ఉంది, ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుస్తామనే విశ్వాసం కూడా పూర్తి స్థాయిలో, అసలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ప్రజాప్రతినిధులు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. గతంలో ఏమైనా మున్సిపాలిటీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేకుంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎక్కువ సంఖ్యలో గెలిచిన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం నుండి వేమూరు నియోజకవర్గం. మరి పార్టీ అధిష్టానానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, గత 3 రోజుల నుంచి పరిణామాలు గమనిస్తున్న తరుణుజు గారు, బన్సల్ గారు, జావేద్ గారు గారు ఈ పరిస్థితులు గమనించి ఆ నిర్ణయాన్ని మార్చుకొని అవకాశం ఏదైనాదో ఏదో దానికి పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా శాఖ తరఫున, ఈ నియోజకవర్గ తరఫున ఖచ్చితంగా వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. గెలుస్తామనే విశ్వాసం ఉంది. మరొక్కసారి కూడా కరీంనగర్ పార్లమెంటు సభ్యుల గారికి, పెద్దలు గౌరవ కిషన్ రెడ్డి గారికి కూడా ఈ కార్యకర్తల తరఫున మాత్రం ప్రత్యేకంగా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం ఉంది కనుక అనేక మంది మీ ప్రెస్ మిత్రులు మీరు కూడా అనుక్షణం అసలు రిజల్ట్ కూడా ఎంత సీరియస్గా ఎదురుచూడలేదు కావచ్చు. చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఎవరికి వస్తుందనే ఆలోచన లేదు. మరి ఆ పరిస్థితులు కూడా ఇది నిజంగా కూడా కార్యకర్తల నైతిక విజయంగా భావిస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ సీటు కూడా గెలుస్తామనే విశ్వాసాన్ని కూడా మేము అనుకుంటా ఉన్నాం.